రేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కూడా స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం బిల్లును శాసనసభ ఆమోదించనుంది. 2024-25 సంవత్సరానికి గాను 291,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభిస్తారు. బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా వివిధ పద్దులపై అసెంబ్లీలో నేతలు చర్చించనున్నారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కూడా స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం బిల్లును శాసనసభ ఆమోదించనుంది. 2024-25 సంవత్సరానికి గాను 291,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభిస్తారు. బడ్జెట్ కేటాయింపులో భాగంగా వివిధ పద్దులపై అసెంబ్లీలో నేతలు చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చూస్తే బడ్జెట్ కు సంబంధించి ఇవాళ కూడా చర్చ నడిచే అవకాశం ఉంది. బడ్జెట్ కు సంబంధించి ప్రధానంగా ఎటువంటి అంశాలు కావచ్చు, పద్దులపై చర్చించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు? థ్యాంక్ యూ మాదిరి. మరి కాసేపట్లో అంటే 10 గంటలకి 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు 3వ రోజు, అంటే నిన్న మొన్న ఏ విధంగా అయితే ప్రశ్నోత్తరాలని రద్దు చేయడం జరిగింది, ఈరోజు కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు చాలా కీలకమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత ఉన్నాడు. ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించినటువంటి ద్రవ్య వినిమయ బిల్లుకి సంబంధించి టేబుల్ మీదకి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీసుకొస్తారు. అనంతరం ఈ ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 2024-25 వార్షిక బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా భట్టి విక్రమార్క వివరణ ఇవ్వబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు సివిల్ కోర్సు అమైన్మెంట్కి సంబంధించినటువంటి బిల్లు కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు హ్యాండిక్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఈ 3 అంశాల కేంద్రంగానే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధానంగా 2024-25 బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం పైన ఇటు శాసన సభలో సభతో పాటు శాసన మండలిలో రెండింటిలో కూడా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఎవరిని ఇవ్వబోతున్నారు, 291,159 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించి ఈ బడ్జెట్లో అధిక సింహభాగం ప్రధానంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించండి. దాంట్లో ప్రధానంగా దాదాపు 70,000 కోట్లకు పైగా కూడా ఆ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి నేపథ్యంలో దీంతోపాటు వివిధ రంగాలకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. తెలంగాణ రాబడులకు అనుగుణంగానే తన సొంత తెలంగాణ రాష్ట్ర రాబడులకు అనుగుణంగానే బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏ రంగానికి ఎంత నిధులు కేటాయించారు, దానికి ఎందుకు కేటాయించాల్సి వచ్చింది అన్న దానిపైన ప్రధానంగా సభలో ఆర్థిక శాఖ మంత్రి ఎవరైనా ఇవ్వబోతున్నారు. దీంతోపాటు ఒకవైపు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే దాదాపు 2 విడతలుగా దాదాపు 12 వేల కోట్లకు పైగా కూడా రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ఈ నెల ఆగస్టు 15 లోపు మరొక 31,000 కోట్ల వరకు కూడా రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశం, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ బడ్జెట్లో ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి ఎవరైనా ఇవ్వబోతున్నారు. దీంతోపాటు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించి వివరణ అంతా కూడా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇవ్వబోతున్నారని చెప్పాలి మాదిరి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.